మరో వైసీపీ ఎమ్మెల్యే జంపింగ్ కు రెడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సొంత పార్టీ నేతల ఆందోళనకు కారణంగా మారింది. దీంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వైసీపీకి షాక్ ఇవ్వడానికి జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రెడీ అయినట్లు సమాచారం. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఈసారి టికెట్ లేనట్లు తేలడంతో ఆ స్థానం నుండి మాజీ మంత్రి తోట నరసింహాన్ని బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైందన్న సమాచారంతో ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు వైసీపీ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాలు సాగించారని సమాచారం. అయితే జ్యోతుల నెహ్రూ నుండి వ్యతిరేకత రావడంతో టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను ప్రస్తుతం హోల్డ్లో పెట్టిందని తెలుస్తోంది. ఇక ఈ సమయంలో ఆలస్యం అమృతం విషమని భావించిన జ్యోతుల చంటిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే చంటిబాబు జనసేనలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ భేటీ కాకినాడ జిల్లాలో చర్చనీయాంశమైంది. జ్యోతుల చంటిబాబు పార్టీ మార్పు పక్కా అని తెలుస్తోంది. ఇక జ్యోతుల చంటిబాబు 2009-2014 ఎన్నికలలో జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారి 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు టికెట్ లేదని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో జనసేన టీడీపీల వైపు జ్యోతుల చంటిబాబు చూస్తున్నారు. జగన్కు త్వరలోనే షాక్ ఇస్తారని సమాచారం.